కర్ణాటక మెడికల్ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్మెంట్ కోటా పేర్లతో సీట్లు అమ్ముకున్నట్లుగా ఐటీ వర్గాలు గుర్తించాయి. మరోవైపు ఐటీ అధికారుల విచారణకు భయపడి మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వరన్ పిఏ ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం కలిగించింది. దీంతో ఢిల్లీ నుంచి కర్ణాటక వరకు కాంగ్రెస్ నేతలు మరోసారి ఐటీ వేధింపులపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, శ్రీ దేవరాజు అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఆర్ఎల్ జలప్ప ఆసుపత్రి మరియు పరిశోధనా కేంద్రాల్లో ఈ నెల 9 నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీటిలో మొదటి 2 సంస్థలు శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆ ట్రస్ట్ ప్రధాన ట్రస్టీగా మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ వ్యవహరిస్తున్నారు. తర్వాతి 2 కాలేజీలు కేంద్ర మాజీ మంత్రి ఆర్ఎల్ జలప్పకు చెందినవి. వీరిద్దరూ కాంగ్రెస్ నాయకులే. మెడికల్ సీట్ల అడ్మిషన్లో అవకతవకలు జరిగాయని ఇంటెలిజెన్స్ నుంచి నివేదికలు అందడంతో కర్ణాటక, రాజస్థాన్లోని 32 చోట్ల సోదాలు జరిపినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి. మెడికల్ కౌన్సిలింగ్ ద్వారా మెరిట్ అభ్యర్థులకు కేటాయించాల్సిన సీట్లను మోసపూరితంగా మేనేజ్మెంట్ కోటా సీట్లుగా మార్చేసి డ్రాప్అవుట్ విధానం ద్వారా కేటాయించినట్టు సోదాల్లో గుర్తించారు. ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు అనర్హులకు 50 నుండి 60 లక్షలకు అమ్మేసుకున్నట్లు నిరూపించే పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, ఈ స్కామ్లో మెడికల్ కాలేజీలు బ్రోకర్లతో కూడి ఓ పెద్ద నెట్వర్క్ పాత్ర ఉందని ఐటీ అధికారులు చెబుతున్నారు. 185 సీట్లు అమ్ముకోవడం ద్వారా లభించిన సుమారు 100 కోట్ల ఆదాయాన్ని లెక్కల్లో చూపలేదని, 8.82 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకుని ఆ పత్రాలు ఎలక్ట్రానిక్ ఆధారాలను పరిశీలిస్తున్నట్లు ఐటీ వర్గాల సమాచారం. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ పిఏ రమేష్ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మరిన్ని అనుమానాలు పెరగడంతో పాటు పరమేశ్వర్కు కొత్త ఇబ్బందులు వచ్చి పడ్డాయి. గురువారం నుంచి పరమేశ్వర్ నివాసంతో పాటు ఆయనకు చెందిన సిద్ధార్థ మెడికల్ కళాశాల విద్యా సంస్థలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. తొలి రోజునే ఆయన పిఏ రమేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు. శనివారం ఉదయం 6 గంటలకు ఐటీ అధికారులు వదిలిపెట్టడంతో రమేష్ నేరుగా జ్ఞానభారతి పరిధిలోని క్రీడా మైదానానికి వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నారు. ఐటీ దాడులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. రామానగర్ జిల్లాకి చెందిన రమేష్ కేపీసీసీ కార్యాలయంలో సుదీర్ఘకాలంగా టైపిస్ట్గా పనిచేశారు. పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి ఆయనకు పీఏగా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు రమేష్ పలువురు సన్నిహితులకు ఫోన్ చేసి ఐటీ అధికారులు ఇష్టా రాజ్యాంగ ప్రశ్నలు వేస్తున్నారు, వాళ్ళు ఏమి అడుగుతారోనని భయంగా ఉంది, బతకడం కష్టంగా ఉందని వాపోయినట్టు తెలిసింది. నేను చనిపోయిన తర్వాత నా భార్య, ఇతర కుటుంబ సభ్యులను ఎవరూ వేధించవద్దు అని డెత్ నోట్ రాసి కారులో నుంచి ఆత్మహత్య చేసుకున్నారు. పేదలు ఎప్పుడు పేదలుగానే ఉండిపోయే పరిస్థితి తొలగిపోవాలని నాకు జీవనోపాధి కల్పించిన డాక్టర్ పరమేశ్వర్కు ధన్యవాదాలు. నేను చనిపోయిన తర్వాత నా భార్య, ఇతర కుటుంబ సభ్యులను ఎవరూ వేధించవద్దని డెత్ నోట్ రాసి కారులో ఉంచి ఆత్మహత్య చేసుకున్నారు. కునిగల్ సమీపంలోని మెల్లహల్లికి చెందిన రమేష్ పీసీసీ కార్యాలయంలో టైపిస్టుగా విధుల్లో చేరారు. పీసీసీ అధ్యక్షునిగా పరమేశ్వర్ పనిచేసిన సమయంలో ఆయన వ్యక్తిగత సహాయకునిగా 6 ఏళ్లు పనిచేశారు. తర్వాత కూడా ఆయన వద్దే కొనసాగారు. రమేష్కు భార్య, 2 కుమారులు ఉన్నారు. రమేష్ మృతికి ఐటీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ సీఎం సిద్ధరామయ్య అన్నారు. రమేష్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పరమేశ్వర్ పేర్కొన్నారు.
అయితే రమేష్ ను తాము విచారించలేదని, విచారణకు హాజరు కావాలని మాత్రమే నోటీసులు జారీ చేశామని ఐటీ అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులను వేధించడానికి బీజేపీ ఐటీ ఈడీలకు ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ధ్వజమెత్తింది. మెడికల్ కళాశాలల వ్యవహారాల్లో ఏమైనా అవకతవకలుంటే న్యాయ విచారణకు ఆదేశించవచ్చని, కానీ దాడుల పేరుతో కాంగ్రెస్ నాయకులను భయపెడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.